శ్రీకృభ్యో నమః శుభంభియాలు. మిథున రాశి వారికి మే 15వ తారీఖున 30వ తారీఖు వరకు ఈ విధంగా ఉంటుంది. విషయానికి వచ్చినప్పుడు రాశ్యాధిపతి బుధుడే ఉన్నాడు. రాశి ద్వితీయ స్థానంలో మాత్రం రాహుని గ్రహం ఉండడము, పంచమలో గురుడు ఉన్నాడు, అదే వ్యయంలో శుక్రుడు యోగించే స్థితిలో ఉన్నాడు. అయితే మిథున రాశి వారికి పట్టిందలా బంగారం లాగా శుక్రబలం బాగుంది కాబట్టి చక్కగా యోగించే స్థితిలో ఉన్నారు. కాబట్టి శుభకార్యాలు చేయడంలో సద్వినియోగం అవుతారు. వివాహ సంబంధం కూడా సమకూరుస్తుంది. అనుకోకుండా ఎప్పుడు నుండో పెండింగ్ ఉన్న చూసుకున్న వివాహ వ్యవస్థ సంబంధించిన వ్యక్తులను ఎవరైతే చూసుకున్నారో అది ఇప్పుడు పిలిచి వాళ్ళు అది ఖాయం చేసుకునేటట్టుగా కూడా జరిగే అవకాశం కనబడుతుంది. మిథునరాశిలో అనుకుంటున్న వాళ్ళకి ఇది కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, అదేవిధంగా నటనలో ఉన్న వాళ్ళందరూ కూడా సత్ఫలితాలతో పాటు చక్కటి ఆదాయం కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. ఆర్థిక బలం పెరిగే అవకాశం కనబడుతుంది. ట్రేడింగ్, అదేవిధంగా బట్టల వ్యాపారం, ఫుడ్ ఇండస్ట్రీస్, అదేవిధంగా పాల వ్యాపారం చేసే వాళ్ళకి, మెడికల్ రంగంలో ఉండేవాళ్ళు కూడా మంచి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి వచ్చే రిజల్ట్లో కూడా సత్ఫలితాలు రావడం, అనుకున్న స్థాయిలో అనుకున్న సీట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం బాగానే కనిపిస్తుంది రాసి వారికి. ఇది కాకుండా భూ మధ్యత్వం వహిస్తూ, మీడియేషన్ చేస్తూ, భూ సంబంధమైన వ్యవహారాల్లో మధ్యవర్తం వహిస్తూ ధనాన్ని సంపాదించుకోవాలనుకున్న వాళ్ళని, ప్రోగ్రెస్ చేస్తూ ధనం సంపాదించుకోవాలనుకున్న లైజీ వర్క్ చేసేవాడు కూడా ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగానే కనిపిస్తుంది. శుక్రుడు ఇక్కడ యోగస్థితిలో ఉన్నాడు కాబట్టి, మిథున రాశికి శుక్రుడు రాజయోగకారుడు కాబట్టి యోగస్థితిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా రూపాయికి 10 రూపాయలు లాభం వస్తుంది కాబట్టి ట్రేడింగ్ చేసినా కూడా సత్ఫలాలు వచ్చి రాజమార్గం తీసుకెళ్తుంది. కాబట్టి చక్కగా వీళ్ళు చేయవలసిన ఒకటే ఒక విషయం ఏంటంటే నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళాలి. ప్రయత్నించండి రాజమార్గంలో రాజ్యం పొందాలి. శుభం వియ్యాలి.